ఫిల్మీ మోజీ ప్రేక్షక దేవులకి నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి, నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నారు నాన్న గారు. అదే సబ్స్క్రైబ్ అవ్వమని చెప్తున్నాను. పద పద ముందు వీడియో సంగతి చూడు, సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ కూడా చేయండి. అన్నిటికన్నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ముఖ్యం మిగిలే, అప్పుడే జిగే లాంటి వీడియోలు మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అసలు వీడికి ఇలా ఎలా దిగాలనిపించిందిరా ఫోటో? మరా బుడదా, నీకు ఏ కాయలు అంటే ఇష్టంరా? నాకా మామిడికాయలరా? మరా బల్లి నీకు జాంకాయలరా? మన మధుగడికి అంబకాయలు అంటే ఇష్టం, రోజు తింటున్నా ఉండడం లాంటి ఇతరాని. రెండు దాల్చండిరా, తింటావా తింటావా? మరే సరదాగా కొట్టెట్టరా? మరి నా ఊసిందిగా నీకు. మరే ముందు వన్య మాస్టర్ ఎందుకు పిలిచాడో చూడండి రా, తర్వాత కొట్టుకుందరు గాని. ఆడింకెందుకు పిలుస్తాడరా? ఏవో ఎగో ప్లానింగ్ లేస్తాడు, మన నలుగురిని అందులోకి తోస్తాడు. ఇది మనకేమైనా కొత్త ఏంటి? మరి తెలుసుకోడేందిరా, తలవుకొని వస్తువే. ఎప్పుడో ఒకప్పుడు మంచి ప్లాన్ వేసి మీ ముగ్గురు వెళ్ళి నేను ఒక్కనే రాకపోతే నాకు బొక్క అయిపోదు. నీకు ఆశ ఎక్కువ పేకసానం రా బాబు. నీకు గోస ఎక్కువ గోసి కన్ను. ఏరా నాన్న, వాళ్ళ నలుగురిని ఎందుకు పిలిచావు? ఏం లేదురా భాగ్యం, మన విజయనగరం కోటలని రాజుగారి పాతసామాలన్నీ పేరుస్తున్నారట నాన్న. అవి పట్టుకోవడానికి ఒక 10 మంది పనికిమాలలు కావాలట. నా తరపు నుంచి నలుగురిని పంపిస్తే మనిషికి 200 చెప్పిన 800 ఇస్తున్నారు. వీళ్ళ చేతిలో తలక 50 రూపాయలు ఎట్టి మిగతా అంతా జోబులు ఎట్టినవే. సూపర్ రా నాన్న, వచ్చేటప్పుడు ఆ మిగిలిన డబ్బులతో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తెచ్చేయి. బటర్ స్కాచ్ ముట్టి ఎన్ని రోజులు అవుతుందో? ఏట్రా వచ్చి గంట సేపు అవుతుంది, ఇంకా బయటికి రాడు, గంట కడుక్కోడానికి ఎంత సేపా? అగోట్రా వచ్చేస్తున్నాడు గంట ఊపుకొని. తీసుకోండి మరి, అర తీసుకోండి. సార్ ఎందుకు సార్ ఎంత సడన్ గా పిలిచారు మమ్మల్ని? మన ఊరు కోట్ల ఆవకాయ ఓట్ల లాంటి మంచి కాంట్రాక్ట్ పెట్టండి నాన్న. మనిషికి 50 రూపాయలు విత్ పెప్పుసి పెట్టబోట్లు, ఒక పోట వచ్చి పట్టుకుంటే చాలు. ఏం పట్టుకోవాలి సార్? రాజుగారి సామాన్లు రా. కోటలో రాజుగారి సామాన్లన్నీ ఎగ్జిబిషన్ కింద పెడుతున్నారా? కత్తులు గట్ట గోడకు తెలిస్తే బాగదని కొంతమంది వ్యక్తులు కావాలని అడిగారా, అందుకే మిమ్మల్ని పురమాయిద్దాం పిలిచాను. అంటే ఇప్పుడు రాజుల కత్తులు మేము పట్టుకోవాలా సార్? అక్కడికి వెళ్ళే కత్తులు ఇస్తారో సుత్తులు ఇస్తారో తెలియదురా నాన్న, ఏది ఇస్తా అది పట్టుకోవాలి. సార్ ఏది పడితే అలా పట్టుకోం సార్ మేము. పట్టుకోరా, డబ్బులు ఇస్తే పట్టుకోరేటర్ నాన్న. ఎందుకు పట్టుకోము? మరి డబ్బులు పట్టుకోవాలంటే వాళ్ళు ఏమి ఇచ్చినా పట్టుకోవాలరా నాన్న. మీరు రెడీ అంటే ఇంకో గంటలో రెడీ అయిపోండి. మేము రెడీయే సార్. ఒరే ఏట్రా, రాజుగారి కోట దగ్గర కంటే రాజుగడ్డ పేస్తారు అనుకున్నాను, ఇలా బొట్టుడి గడ్డ పేయించి బుర్ర మీద బొట్టలు ఇచ్చారేట్రా. పోన్లేరా బుడతా, మనకు అందరూ బొక్కలు ఎడతారు, వీళ్ళు బొట్టలు ఇట్టారు అంటే తేడా. డబ్బులు ఊరికే రావు నానా. సేపట్లో ఎమ్మెల్యే గారు వస్తారు, మీరు ఎద వేసాలు వేయకుండా ఏసిన వేసాలకు న్యాయం చేయండి నానా చాలు. న్యాయం అంటే అతను రాగానే ఇప్పిమంటారా సార్? నువ్వు ఇప్పేస్తే నీ 50 పెప్సి నాదేరా నానా. న్యాయ దేవత పుట్టిన దేశంలో పుట్టి న్యాయం అంటే తెలియపోవడమే సార్, మేము న్యాయం చేస్తాం సార్. సార్ ఎక్స్ట్రా న్యాయం చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా ఉంటా సార్? మీరు ఎక్స్ట్రాలు చేస్తే మీ పేమెంట్ నేను ట్రై చేసుకొని పీల్చేస్తాను నానా. ఎరా పడతా మొహం అలగిట్టు, వన్యమాస్ చేసిన ప్లాన్ మనకు లాభమే కదా. ఏట్ లాభం రా, ఎమ్మెల్యే వస్తున్నాడని చెప్పాడు. ఎమ్మెల్యే ఎవడు? దేశాలు తాతయ్యా. ఈ గెటప్ లో నన్ను చూస్తే తర్వాత ఎలాగే యాక్సెప్ట్ చేస్తాడరా? గెటప్ లేనప్పుడే నిన్ను యాక్సెప్ట్ చేశాడు కదరా, ఈ గెటప్ లో ఇంకా బాగున్నా, టోపీ వల్ల ఇంకా ఐడి కూడా అంతరావు. ఏదైనా బట్టున్నే కదా, బిజినెస్ మ్యాన్ కాదు కదా. మీరు నించండి, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళి వన్యమాస్ అడుగుతాను. బుడదా 50 రూపాయలు బొక్కరా, నా లైఫ్ బొక్క అయిపోయేలాగా ఉంది. నమస్కారం ఎమ్మెల్యే గారు, 2 శతాబ్దాలుగా ఉన్న రాజవంశీకుల వస్తువులన్నీ ఈ ఎక్స్పోలో పెట్టాం ఎమ్మెల్యే గారు, సందర్శిద్దురు గాని రండి. పదండి పదండి. ఎమ్మెల్యే వచ్చేస్తాడు, కొడతాడు అయిపోయాడు, ఇంకా గీత నాది. ఏర్పాట్లు ఇరగదీశారుగా. ప్రణామం గురువరయ్య. వీడికి ఎక్స్ట్రాలు ఎక్కువ, వీడికి పెట్ట బాటిల్ కట్ట. నమస్కారం అండి. అందరూ తిన్నాగా నించున్నారు, ఈ ఒక్క బట్టు డేటి వెనక్కి తిరిగి నించున్నాడు. అది మాట్లాడతాను సార్, మాట్లాడతాను. ఏ బాబు ఇది తిరుగు తిరుగు. అందరూ ముందు నుంచి తిరిగి స్వాగతం చెప్పేస్తుంటే ఎమ్మెల్యే గారు వెనక్కి తిరిగి వచ్చారు అనుకోండి, ఎవరు స్వాగతం చెప్తారండి? అందుకే ఇటు తిరిగాను. ఓన్లే అటు నుంచి వచ్చేటప్పుడు అటు తిరుగుతులే బాబు, ఇప్పుడు ఇటు తిరుగు. ఆడు తిరగడు, ఆడు తిరిగితే ఆడికి ఏం తిరిగిపోతుంది బాబు. నిన్నేనమ్మా ఇటు తిరుగు. దేవుడా దేవుడా నన్ను గుర్తుపట్టుకోడు, దేవుడా 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 నన్ను గుర్తుపట్టుకోడు, దేవుడా. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు.
కొంప ముంచావు కదరా నానా, ఇక నుంచి అర్జెంట్ జంపైపోలే. ఎంత పని చేశారో పడతా, రా రా అర్జెంటీరా. ఏంటి ఇలా జరిగిపోయింది? రేపు పొద్దున గీతాలు తాతను కొట్టింది నేనే అని తెలిస్తే నాకు ఇవ్వాల్సిన కట్నం తగ్గించేస్తాడేమో. రే అందరూ బట్లిప్సి మూలం పడేయండి. ఎంత పని చేశారో పడతా, నీ మొహం చూపించినా బాగున్నా, ఇప్పుడు కొట్టినాడు నువ్వేం తెలిస్తే గీత నీకే సరిపెద్ద. నేనేమైనా కావాలని కొట్టేనేట్రా, కరెక్ట్ గా నా బల్లెం దగ్గర బొర్రెట్టాడు. పదండ్రా బయటికి వెళ్దాం. ఏటి బయటికి వెళ్ళేది, అందరూ గేట్ బయట ఉన్నారు. మరి ఇప్పుడు ఏట్ చేద్దాం రా, కాసేపు ఎక్స్పోలో ఎక్సర్సైజ్ చేసి సైలెంట్ గా సైడ్ పోదాం. ఏడ్రా వాడు నన్ను కొట్టుకొని పట్టుకున్నారా? వాళ్ళు పారిపోయారు సార్. వాళ్ళని ఇక్కడ తెచ్చిన ఉండన్నా పట్టుకోండి రా, ఎలాండి. ఈ కత్తిలేట్రా ఒక్కొక్కటే మనం తీసున్నాయి. అప్పట్లో టేబుల్ లేక ఎంత పెద్ద చేస్తుంటారా, ఇలా పొడుగైపోయినవన్నీ పక్కనట్టేస్తే అలా ఆడదట అని మనం ఎగబడి చూసేస్తాం. భలేగుంది కదా ఇది. అవునవును భలేగుంది, చాలా బాగుంది. రే అక్కడ ఏదో ఉన్నట్టుందిరా, పదండి వెళ్ళి చూద్దాం. ఏదో ఫోటో లాగుంది. ఒరే మధు, సేమ్ నీలాగే ఉన్నాడే ట్రై రాజు. అవునరా, అచ్చుగుద్దినట్టు స్టాంప్ లాగా ఉన్నాడు. ఒరే మధు, ఇతను మీ తాత కావాలరా. అంటే మాది రాజుల కుటుంబమా? నేను రాజునా? మరి మా ఫ్యామిలీ అంతా కోటలో ఉండకుండా స్ట్రీట్ లో ఎందుకుంటున్నావు? నాకు అదే డౌట్ రా, రాజు మీ వీధిలోకి వచ్చాడా మీ మామ కోటలోకి వచ్చిందా అని. అంటే నీ ఉద్దేశం ఏట్రా? మనుషుల పోలని మనుషులు ఏడుగురు ఉంటారట. పోలియోసోక ముఖం వేసుకొని చూసిన ప్రతి ఓడిని మీ తాత అంటే ఎలాగవుద్ది? ఈ రాజా గాని మీ తాత అయితే మీ ఇంట్లో చిన్న గాజంతైనా ఫోటో ఉండాలి కదా. ఏమో మాకు మాకు మధ్యన ఏ ఫ్యామిలీ వార్స్ జరిగాయో. ఇన్ని రోజులు రోడ్డు మీద వెళ్తూ ఈ కోట వైపు చూస్తూ ఎవరిదో ఈ కోట అనుకునేవాడిని. మాదేరా పడతాయి, ఇది గవర్నమెంట్ కి రాసిచ్చి ఉంటాడు మా తాత. చిన్నప్పటి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఈ సేవా గుణం అనుకునేవాడిని, మా తాత దగ్గర నుంచి అనమాట. ఏది నువ్వు చేసినావు సేవ చెప్పరా? ఈ కోట నాదని తెలిసినా ఏం చేయకుండా కామ్గా నించున్నాను కదరా, ఇంతకు మించి ఏం కావాలరా నీకు? అదే నా ప్లేస్ లో నువ్వు ఉండుంటే దీన్ని మళ్ళీ నీకు రాసి ఇచ్చిన త్వరగా రాసి రంపనెట్టిద్దు. తిన్నంగా కోట కడ్డ లేదు ఇడికి, ఈ కోట ఇడిదట. మీరు దాన్ని నమ్ముతున్నారేట్రా? అంటే మరి అక్కడ ఫోటో? ఈ కోటలో 100 ఫోటోలు ఉంటాయి, అందరికి మ్యాచ్ అయిపోతే ఏంటి? పదనే మోసుకొని ముందుకెళ్దాం. మాకు ఎంత పెద్ద చరిత్ర ఉందో ఏటో, అయినా మా నాన్న ఎందుకు ఇన్ని రోజులు మాకు చెప్పకుండా దాచేటి? ఈ రోజు ఎలాగైనా మా చరిత్ర అంతా తెలుసుకోవాలి. అక్కడ ఇంకేదో ఫోటో ఉంది చూద్దాం పదనరా. పద పద, అది చూసాక ఈ మొదలుగాడు మా ముత్తాత అంటాడు ఏటో. ఎవడో బొట్టుడిలాగా ఉన్నాడరా. ఈ ఫోటో ఏంటి నాలాగా ఉంది? బొట్టుడిలాగా ఉండడం ఏట్రా, బొట్టుడే మహేష్ గారి తాత కావాలా? అంటే మీరు బొట్టుడు ఫ్యామిలీయా? ఒరే ఈ నోట్లో నుంచి ఇప్పుడు ఏడైలే వస్తా చెప్తాను చూడండిరా, ఈడు మా తాత కాదు అంటాడు. అప్పుడు నేనేటంటాను తెలుసా, ఊర్లో ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు మొఖాలు ఈ ఫోటోలతో మ్యాచ్ అవుతున్నాయి అంటే ఎంతకన్నా ఏట్రా ఇట్నెస్, వీళ్ళు మన తాతలే అంటాను. ఇప్పుడు చెప్పరా మహేష్, మీ మామ మా అమ్మ కలిసి వచ్చారంట ఒక కోటకి. ద్వారం దగ్గర ఖాళీ అయిపోయినట్టుంది, బయటికి వెళ్దాం పదండి. ఒరే మధు, నాకు ఇప్పుడు డౌట్ రా, మీ తాత రాజు అయితే మహేష్ గడలకి ఎలాగరా అన్నాస్తులు వచ్చాయి, మీకు చూస్తే ఏటీ లేదు. నేను అదే ఆలోచిస్తున్నానరా ఇందాకల నుంచి. తాతలు తేటుందిరా, సంపాదిస్తే వస్తుంది ఏదైనా, ఈడ ఆస్తే ఈడే మొత్తం సంపాదించినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఏటి జరిగిందో నేను చెప్తాను ఏంట్రా బల్లి పడతా, దానికి మనం కొంచెం 100 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోవాలి. ఆకస్మికంగా చైనా రాజ్యం విజయనగరం రాజ్యంపై దండెత్తిన రోజు అది. ఒరే చైనా అక్కడెక్కడ ఉంది, విజయనగరం ఏమో ఎక్కడ ఉంది, వాళ్ళెందుకురా మనమే దండెత్తారు? మన రాజు చైనా వెళ్ళినప్పుడు, అదే మా తాత చైనా రాజుకి దండయ్యలేదట, అందుకే దూరం అయినా సరే దండెత్తాడు. మరి యూట్యూబ్ లో ఎక్కడా లేదు ఇది? చైనాకి విజయనగరంకి దూరం ఎక్కువ కదరా, అందుకే యూట్యూబ్ లోకి దూరలేదు. నేను చెప్తున్నాను కదా, కావాలంటే రికార్డ్ చేసుకుని ఎట్టుకోండి. తర్వాత ఏమైంది? ముందా రాజ్యంలోకి వెళ్ళిపోదాం, మీకు లైవ్ లో చూపిస్తాను. ఆందోళనతో మంత్రి ఆకుండా రాజు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. మహారాజా మహారాజా అన్నాడు. సరే మీ కన్వీనియన్స్ కోసం ఆ క్యారెక్టర్ వన్య మాస్టర్ కి ఇచ్చేద్దాం.
మరీ మర్యాద లేకుండా పిలుస్తున్నాడేట్రా. కదంటే ఇన్ని కలిపి చెప్పాలేట్రా. ముందు ఏటైంది ఏనండి? ఏమైంది మహామంత్రి, హుస్సేన్ బోల్ట్ తో పోటీ ఏమైనా పడదాం అనుకుంటున్నావా? అలా పరిగెట్టుకుంటూ వస్తున్నావు. ఆ చైనా రాజు చింగ్చాంగ్ మన రాజ్యం మీదకి చంగ చంగమని దండెత్తడానికి వస్తున్నామండి. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? మరి ఇంకెందుకు ఆలస్యం? అర్జెంట్ గా దండలు రెడీ చేయండి. ఎందుకురా నాన్న, నిన్న ఏసత్తు నీ మీద వేయడానిక? మహామంత్రి, ఆ చింగ్చాంగ్ మీద వేయడానికి? అది ఏదో నువ్వు చైనా వెళ్ళినప్పుడే వేస్తుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదరా నాన్న. సరే లోపలికి రమ్మనండి. లోపలికి రమ్మండి ఏంటరా నాన్న? దండ వేయడానికి వస్తున్నారు అంటున్నారు కదా, అదేదో లోపలికి వచ్చేయమనండి, మనము వేద్దాం. నువ్వే రాదురా నాన్న, దండయాత్ర అంటే దండ వేయడానికి రావడం కాదు, దండ మీద ఆరేయడానికి రావడం. అంటే యుద్ధమా? మీనింగ్ చెప్తే గానీ అర్థం కాలేదు, మీనింగ్ లెస్ రాజుకి. మహామంత్రి, మేము యుద్ధానికి ఏ కాస్ట్యూమ్ వేసుకుంటే బాగుంటది అంటారు? రాజు నానా, అది ఏమైనా ఫ్యాషన్ చూయట్రా. ఆ చింగ్చాంగాడు ఎలాగే వేసేస్తాడు నిన్ను, డైరెక్ట్ గా తెల్లబట్టలు వేసుకుని వెళ్ళిపో. సరే కత్తులు కటార్లు రెడీ చేయండి. ఇంతకి బొట్టులు ఎక్కడ? కొత్తగా విజయనగరంలో ఏదో మండి ఓపెన్ చేశారట, మందంతా తినడానికి వెళ్ళారు. కడుపులో పోలేదని ఒక్క బొట్టునే ఉండిపోయాడు, ఆడు బయట ఉన్నాడు. సరే పదండి, యుద్ధానికి బయలుదేరుదాం. మన సేన మహాసేన అనుకున్నాను, మహేసేన. మంత్రి, మరి నా ఆస్తిపాస్తుల సంగతి ఏమిటి? మీరు పోతే మేము పంచుకుంటాం. అదే అదే, మీరు యుద్ధానికి వెళ్తే మనోడు కాపల కాస్తాడు. సరే నేను వెళ్ళొస్తాను. నువ్వు మళ్ళీ లేట్ వస్తావులే, వెళ్ళు. ఎదురుగా చింగ్చాంగాడి లక్షలాది మంది సైన్యం, కానీ మా తాత ఒక్కడే. ఒక్క వేటికే అయిపోయాడు. తర్వాత ఆ మంత్రి భటుడు ఇద్దరు కలిసి ఆస్తి మొత్తాన్ని పంచుకున్నారు. చాలా ఎమోషనల్గా ఉందిరా మీ తాతగారి స్టోరీ. కానీ చనిపోయే లోపు మా తాత భటుడిని ఒకటి అడుగుదాం అనుకుని చనిపోయాడురా. ఏంట్రా అది? మళ్ళీ మనం ఒకసారి స్టోరీలోకి వెళ్ళాలి. అవును రే, నువ్వు భటుడివి, నేను రాజుని. యుద్ధానికి నువ్వు ముందు వెళ్ళాలి కానీ నన్ను పంపించవేట్రా. కడుపు నొప్పి మహారాజా, ఇలాగే దొబ్బిసారు నా ఆస్తి మొత్తాన్ని. అదే సంగతి, అందుకే ఆ మహేష్ గారికి అన్ని తోటలు కోటలు. ఏదైనా మీకు జరిగింది మాత్రం అన్యాయం రా. ఒరే ఒరే ఒరే, సొల్లుగాడని మళ్ళీ ప్రూవ్ చేశాడు రైడ్ చైనా రాజు. విజయనగరంకి వచ్చాడంటే అసలు ఎలా నమ్మారా మీరు? అసలు చైనాలో కనిపెట్టిన వైరస్ వచ్చింది విజయనగరంకి, రాజు రాలేడేటి. అందుకేరా, మీరు ఎదగలేదు, మేము బుర్రలో ఎదగలేదు. మా ఆస్తి దొబ్బి ఈడు ఎదిగిపోయాడు కదరా, అది అలాగే మాట్లాడతాడు. రే, ఎవడెవడ ఆస్తి దొబ్బారా, జాగ్రత్త మాట్లాడు. మా తాత ఆస్తి మీ తాత దొబ్బాడు అంటున్నాను. నువ్వేరా బోడి? నన్ను బోడి అంటావరా? నువ్వు బొక్కరా? బోడ్రా? బొక్కరా? బోడ్రా? బొక్కరా? బోడ్రా? బొక్కరా? రే ఆపండి, మీరు బొక్కో బోడో తేలాలంటే మీ పెద్దోళ్ళు వచ్చి తేల్చాల్సిందే. ఆలోచన తేలుస్తారా? మా తాత దగ్గర ఆస్తి తొబ్బి ఇంత స్థాయికి వెళ్ళారంటే ఇది బుర్రాకెట్టుకుంటాడు. మీ తాత అసలు రాజే కాదని తెలిస్తే నువ్వే కట్టుకుంటావరా? కోటలో అంత పెద్ద బొమ్మ ఉంటే ఇంకా డౌట్ ఏంట్రా? ఒరే బల్లే, నువ్వు నమ్ముతున్నావు కదా? ఆ ఫోటో నీలాగే ఉందిరా. ఒరే పుడతా, నువ్వు నిన్ను రాజులా ఊహించుకోలేకపోయాను కానీ నమ్మాల్సి వస్తుంది మరి. అదిరా అది. సరేరా, మా నాన్నెళ్ళు నేను అడుగుతాను, మీ నాన్నెళ్ళు అడుగు, నిజానిజాలు ఎక్కడ తేలిపోతాయి. ఇది కరెక్ట్, ఇలాగైతేనే క్లైమాక్స్ తెగుద్ది. మీరు చూస్తా ఉండండిరా, మా నాన్న దగ్గర నుంచి అన్ని బయటికి వెళ్ళాలి అవుతానా. చూసారట్రా, అంత తొక్క పెడుతున్న పైన ఫ్యాన్ వేసుకోకుండా ఇసిన గారు తలగిసిరుకుంటున్నాడు, అదేనేట్రా రాజు లక్షణం? కొంచెం సీప్ క్వాలిటీ రాజులేమోరా. అయ్యో, ఇద్దరు చెలికత్తెలతో ఊపించుకోవాల్సింది నాన్నగారు మీరు. మీది మీరే ఊపుకుంటుంటే బాధ వేస్తుంది. రాజుగారు రాజుగారు ఊర్మే పడి తిరగడం అయిపోయిందా? అప్పుడే ఇంటికి వచ్చారు. ఎన్నారా, ఏటని పిలిచాడు? రాజుగారని. అది మా నాన్న అడక ముందే తేలిపింది. నాన్నగారు అది ఏమే, రాజుగారు అన్నబడి వచ్చారే, కొంచెం నిమ్మకాయ నీళ్ళు కలిపేసి ఇవ్వు, రీచార్జ్ అవి, మళ్ళీ ఊర్మే పడి తిరుగుతారు. నాన్నగారు ఫ్యాన్ వేసుకోవచ్చు కదా నాన్నగారు? పూర్వం రాజుల కాలంలో ఇలా ఫ్యాన్లు కట్టి ఉండేవేట్రా, ఇలాగే ఇసురింగర్లు ఉప్పుకుంటూ ఉండేవారు.
అంటే ఒక్క పెడుతుంది కదా అని. ఎంతటి రాజుగానే చెమట పడుతుందిరా. చూసారా రాజుల ఫ్యామిలీ రా మాది. ప్రతి నెల 100 యూనిట్లు దాటకుండా సేవ్ చేస్తాడు నాన్న. తవ్వుతా నాగరా చరిత్రని. నాన్నగారు మీ తాతగారు ఏం చేసేవారు? ఆ రాజుగారు కోటలేదు. మన రాజుగారు కోట ఆ కోటలో ఏంటిది ఏంటిది కోటలో చెప్పండి. అదేరా కోటలో పెయింట్ వేస్తుండేవాడు. రాజులు అన్నాక ఇన్బిల్ట్ ఉంటుంది నాన్నగారు కళ. ప్రతిరోజు పెయింటింగ్ వేస్తూనే ఉంటాడు. ఆ పెయింటింగ్ కాదు, గుమ్మానికి రంగులు ముగ్గులు వేస్తుండేవాడు. తాత నాకంటే పనికి మాలోడులాగా ఉన్నాడు. ఈ తాత కాదేమో అయితే ముందు తాత అయి ఉంటాడు. నాన్నగారు తాత నాన్న ఏడు చేస్తుండేవాడు. మా తాత? మీ తాతగారే. అతను కోటలో కోటలో అతను కోటలో గుర్రానికి గడ్డేస్తుండేవాడు. సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు కాదు నాన్నగారు, మామూలుగా ఏడు చేస్తుండేవాడు అనుకున్నాను. అదే చేస్తుండేవాడు రా, గుర్రాలకు గడ్డేస్తుండేవాడు. ఈడు పనికి మనోళ్ళగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏడు చేసేవాడు నాన్నగారు. ఇప్పుడు మా తాత ముత్తాల గురించి తెలుసుకుని ఏం చేస్తావురా? అంటే వాళ్ళలో ఉన్న జీన్స్ ఏవో నాలో జీన్స్ అని మా పాటలు వేస్తున్నాయి నాన్నగారు. ఎవరి జీన్స్ తో మ్యాచ్ అయ్యాయని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. నాకు తెలిసి నీ అంత సోంబేరుగాడు మన మనసులోనే లేడురా. సరే సరే, మీ ముత్తాత ఏడు చేసేవాడు చెప్పండి నాన్నగారు. మా ముత్తాత ఏడు చేసేవాడో తెలియదు గాని అతన్ని రాజు అని ఏదో పిలిచేవాడు రా. బోల్డ్ ఆస్తిపడుడట. మా తాతే మొత్తం సంకనాకి ఇచ్చాడు. ఆ మహాన్ బావుడు మనకు కొంచెమైనా ఉంచుంటే మన పరిస్థితులు ఉండేది కాదు, రాయల్ ఫ్యామిలీలో ఉండేది. సాలీ ఇన్ఫర్మేషన్. రే ఎన్నారేట్రా మా నాన్న ఏడు చెప్పాడు. ఆ ఫోటోలో ఉన్నది మా నాన్న ముత్తాత. మీ బొట్టుడు ఫ్యామిలీ మా ఆస్తి అంతా కాజేయడం వల్ల మేము ఇలాగ అయిపోయాం. ఇంకా మా నాన్న అడగలేదు కదా, వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాం. ఆగి ఇంకా లేడెందుకు, పదండి. ఏట్రా అరుస్తున్నావు సరదాగా? ఇలా దాదాడే, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలరా సరదాగా? మన వంశవృక్షాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడెందుకురా సరదాగా? ప్రశ్న ఇచ్చిదాడే, 2 నిమిషాలు కూర్చుంది ఏటైపోద్ది. సరే అడుగు చెప్తాను సరదాగా. తాత ఏం చేసేవాడు? మా తాత ఆస్తుల్ని కాపాడుకుంటూ వచ్చేవాడు. చెప్పాను కదరా, వీళ్ళు జనరేట్ చేసింది ఏట్ లేదు, ఇంకో జనరేషన్ కి ఇచ్చిన జనరేటర్ ఉంది. మరి మీ తాత ఏం చేసి ఉంటాడే? వాళ్ళ నాన్న ఆస్తిని కాపాడుకుంటూ వచ్చాడు సరదాగా. ఎంత మంది చేతులు మారుస్తారా? మా తాతల చేతి నుంచి మీ తాతల చేతికి వచ్చి తాతల 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 చేతులు మార్చుకొని లాస్ట్ కి మేక జుట్టు తాతగారి చేతిలో పడుతుంది. చూసారా ఆడు అనిపించింది మా ఆస్తే. మరి వాళ్ళ తాత ఏం చేసి వాడతాడే? అదే సీక్రెట్, ఇప్పటి వరకు నాకు తెలీదు సరదాగా. ఈ ఆస్తంతా సంపాదించింది అతనేనంట. అదే ఇప్పటిదాకా మనం కాపాడుకుంటూ వస్తున్నాం, రేపు పొద్దున్న నువ్వు కూడా జాగ్రత్తగా కాపాడాలి సరదాగా. చూసారట్రా, ఆ సీక్రెట్ తాత చేతిలో మా తాత ఆస్తంతా ఎట్టి మా జీవితాలను చింపేశాడు. నిజమేరా, నువ్వు చెప్తున్న కథ నిజమేలాగా అనిపిస్తుంది. ఇంకా అనిపించడం ఏట్రా, నేను చెప్పిందే నిజం. నేనే రాజుని. ఆడే బొంటు ఒరే బొంటున కూడా బయటికి రారా. రే ఆ జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలో నాకు సేవలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్పండి ఆ బొట్టుడు గాడిని. ఒరే ఇంకోసారి బొట్టుడు అన్నావంటే బాగోదురా. బొట్టుడిని బొట్టుడు అనకుండా బటానీ అంటావేట్రా. ఒరే ఇంకోసారి నన్ను బొట్టుడు అన్నావంటే మామూలుగా ఉండదురా. ముందు రాజుని ఎదిరించి అంత పెద్ద బొట్టుడు వైపేవిట్రా. నిన్ను నీకెలా నా మీదకే కొండిసిరుతావరా నీకు. ఏంటో ఇది మౌస్తులు నిసిరేస్తున్నారు. వీళ్ళకి ఎలా కాదు, వాళ్ళ నాన్నకి వెళ్ళి చెప్పాలి. చూడండి చూడండి, మీ కొడుకు మా వస్తువులన్నీ ఎలా విసిరేస్తున్నాడు. మీ ఊరు చూడండి, మా బల్లరికి కూడా చూడండి. ఏంట్రా ఆపండి, ఏంటి మీ గొడవ? అంకుల్ నేను చెప్తాను. అంకుల్ ఏంటో చెప్పు. చైనా రాజ్ చింగ్చాంగ్ విజయనగరం మీద దండయాత్ర
వచ్చినప్పుడు జరిగిన మోసం వల్ల జరిగే గొడవ ఏది అంకుల్? చైనా రాజేటి, విజయనగరం రాజేటి, అసలు ఏంటి మాట్లాడుతున్నారా? మధుగాడేమో రాజని, ఈడేమో బంటని పొద్దున్నుంచి బాధిసుకుంటున్నారు అంకుల్. అసలు రాజేటి బంటేట్రా, ఏంటి మాట్లాడుతున్నారా? తాగేసున్నారా? నాన్నగారు, చరిత్రను చిత్తు కాగితాలు అనుకుని ఇలాంటి నా కొడుకులు పారిచుండొచ్చు, కానీ చరిత్ర నా జ్ఞాపకాల నుంచి చెరిగిపోలేదు నాన్నగారు. తాగేసున్నావేట్రా బోకెదవా, అసలు ఏంటైందో చెప్పు. చెప్పడం కాదు, చూపిస్తాను పదండి. రండి నాన్నగారు రండి, ఇక్కడ రాజులాగా నాది ఒక ఫోటో ఉంటది, ఆ పక్కన మహేష్ గారి బొట్టులాగా ఒక ఫోటో ఉంటది. లేకపోయినా నా కొడక నీ గొట్లో తీసుకొడతా నిన్ను. ఇదిగో నాన్నగారు ఇక్కడ. నాన్నగారు నాన్నగారు, మీరు కూడా రాజునా? మరి నా ఫోటో ఉండాలి ఇక్కడ. ఇది నీ అబ్బా. మళ్ళీ ఎందుకు కొట్టారు నాన్నగారు? ఎలాగొచ్చాక నిలబడు. అదేటి నా ఫోటో వచ్చింది అక్కడ? ఏంటి రాసుందిరా, రాజ తర్పణం. ఈ గీత మీద నుంచి అక్కడ అర్థంలో చూస్తే ఎవడైనా రాజు బట్టలు వేసుకున్నట్టే కనబడతాడు. అప్పట్లో ఆభరణాలు గట్ట చేయించుకోక ముందే రాజులని తయారు చేసుకుని నుంచు చూసుకునేవాళ్ళట. అంటే మనం రాజులం కాదా, రాయల్ ఫ్యామిలీ కాదా? ఏది అర్థం బాగున్నట్టుంది. నువ్వు వడ్లగరా. ఎమ్మెల్యే గారు, పొద్దున మిమ్మల్ని కొట్టిన స్టూడెంట్స్ ని తీసుకొచ్చింది ఈడే. ఆహా, నువ్వే నేట్ బాయ్. మిమ్మల్ని ఇంత ముందే కలిసాను సార్, మర్చిపోయి ఉంటారు. లేదు లేదు, మర్చిపోలేదు. లోపలికి తీసుకెళ్లి మర్యాద చేయండి. మర్యాద చేయడానికి పిలిచారా నన్ను? సూపర్ నాన్న, సూపర్ మరే. ఈసారి స్టూడెంట్స్ కావాలంటే పిల్లండి సార్, స్టూడెంట్ కి 200. పదా పదా లోపలికి పదా. పెప్పుసి పెట్ట బాటిల్ ఇస్తారు లోపల. ఆల్రెడీ లోపల ఓపెన్ చేసింది సార్, గ్యాస్ పొంగిపోతుంది అట. పదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.